అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిని టీడీపీ ప్రభుత్వంలో చేశామని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవనడం అసత్యమని నియోజకవర్గంలోని గ్రామాల్లో నక్సలైట్లు గొడవలకు కారణం పయ్యావుల కేశవ కారణమని విశ్వేశ్వర రెడ్డి అన్నారు. నేను ముఖ్యమంత్రిని అయితా నేను చెప్పినట్టు ముఖ్యమంత్రిని చేస్తా ఇవన్నీ చెప్తా ఉంటాను. కానీ నిత్యానంద స్వామి కూడా నిశంకు స్వర్గం ఏర్పాటు చేసినట్టుగా చెప్తా ఉంటాను. ఆ విధంగా కేశవ గారి మాటలు చూస్తే అల్పులు ఎప్పుడు కూడా ఆడంబరంగా మాట్లాడతారు అనేది గుర్తు చేసినట్టుగా ఉంది. ఆయనకాయన మహానాయకుడని ఫీల్ అవుతూ ఉంటాడు. ఆయనకాయన తిరుగులేని నాయకుడని ఫీల్ అవుతూ ఉంటాడు. ఆయన నేను జగన్ గారిని మించిన నాయకుడని ఒకసారి ఫీల్ అవుతూ ఉంటాడు. చంద్రబాబు గారిని నేనే నడిపిస్తున్నా అని చెప్పి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా ఉన్నాము నేను ఆ సలహా ఇచ్చిన ఈ సలహా ఇచ్చిన అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఒక పెద్ద కోతల రాయుడు. ఆయన డాంబికాయలు చెప్పుకుంటా తన వంది మాదలతో ప్రచారం చేయించుకుంటూ కాలం వెలుగుచ్చున్నాడు. ఆయన నిన్న మాట్లాడుతున్నాడు విశ్వ పక్కింటి వాడికే తెలియదండి. నేను చెప్తా ఉన్నా నీవు నిక్కరు కట్టుకొని చీముడు గార్చుకుంటూ తిరిగేటప్పటికే నేను రాష్ట్ర నాయకుడిని స్టూడెంట్ లీడర్ని డిగ్రీ కాలేజీలో యూనివర్సిటీలో చైర్మన్గా సెనేట్ మెంబర్గా రెండు చోట్ల కూడా చైర్మన్గా డైరెక్ట్ ఎలక్షన్స్లో గెలిచిన వాడిని నేను. ఏ రాష్ట్రానికి పోయినా రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా నాకు పరిచయస్తులు అందరూ కూడా చాలామంది ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉంటా ఉన్నాము. నేను 3 సార్లు గెలిస్తే నువ్వు 1 సారి గెలిచినా ఉంటావు. నానా గడ్డిగా తిని కొంతమంది ఉంటారు ఎన్నికలు వస్తే పందిని కూడా ముద్దాడే వాళ్ళు ఉంటారు. ఏ రాజకీయానికైనా వావి ఉండదు వరుస ఉండదు. ఏదైనా చేయాలి వాళ్ళు ఎన్నికల్లో గెలవడమే పరమావధి తప్ప ఇంకొకటి కాదనమాట కొంతమందికి. ఆయన నేను గెలిచాను ఎన్నిసార్లు ఎన్ని ఓట్లతో గెలిచావని నేను అడుగుతాను. ఒకసారి నేను కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నిలబడినప్పుడు నువ్వేం ప్రచారం చేసావు ఇప్పుడు కమ్యూనిస్టుల గురించి గొప్పగా చెప్తా ఉన్నావే. ఆ రోజు నువ్వు నేను సిపిఎం తరఫున నిలబడినప్పుడు పచ్చి కమ్యూనిస్ట్ వ్యతిరేక ప్రచారం చేయలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విశ్వానికి కొంతమంది మంచివాడు కదా అంటే నీవు అన్నావు విశ్వ మంచివాడైతే వాళ్ళ పార్టీ ఎట్లాది వాళ్ళ జెండా ఎట్లాది. విశ్వ ఇప్పుడు గెలిస్తే ఇప్పుడిప్పుడే నక్సలిజం సమస్య పరిష్కారం అయింది మళ్ళా గ్రామాలంతా నక్సలైట్లు వస్తారని చెప్పి ప్రచారం చేసినాడు. కమ్యూనిస్టుల గురించి చాలా గొప్పగా చెప్తున్నావే అసలు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడే మీ నాయన చేసిన దౌర్జన్యాన్ని అప్పట్లో రాయదుర్గం తాలూకా కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలోనే కరపత్రాలు వేసి పంచినారు మీ తాత చేసిన దౌర్జన్యాలు ఏమిటనేటివి. అదేవిధంగా మీ నాయన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ఎవరెవరు వచ్చారో తెలుసా నీకు? చంద్ర రాజేశ్వరరావు గారు వచ్చారు, సుధాకర్ రెడ్డి గారు వచ్చారు, నల్లమల గిరిప్రసాద్ గారు వచ్చినారు, రాణి కమ్యూనిస్ట్ నాయకుడే లేడు, చివరికి ఎన్టీ రామారావు గారితో పాటు హెలికాప్టర్లో వచ్చి కొరటాల సత్యనారాయణ గారు సిపిఎం పార్టీ జనరల్ సెక్రటరీ, దాసర్ నాగభూషణ్ రావు సిపిఐ జనరల్ సెక్రటరీ వచ్చి మీ ఊళ్ళల్లో ల్యాండ్స్ పంచారు. ఎవరు నాయకత్వం వహించినా నీకేమైనా తెలుసా? వనమాలు తెలుసా నీకు? ఏదో పెద్ద ఫోజు మాట్లాడుతుంది. నీ మాదిరి ఇంపోర్ట్ అయ్యి వచ్చిన నాయకులం కాదు. ఏడో మెడ్రాస్లో చదువుకునేవాడు, లక్ష్మీపార్వతి కాళ్ళు పట్టుకునో, ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకునో ఎమ్మెల్యే పదవిని తెచ్చుకొని తీరా ఎమ్మెల్యే అయిన తర్వాత అదే ఎన్టీ రామారావుని కాళ్ళు పట్టి లాగే బాపతి కాదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ గారు నాకు పిలిచి సీట్ ఇచ్చినందుకు వైఎస్ గారు మరణానంతరం కూడా వాళ్ళతోనే ఉన్నా. నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు జిల్లాలో పెద్ద చెప్తావు నువ్వు వేవ్లో నువ్వు ఓడిపోయినావు అంటావు. నీవెట్లా ఓడిపోయినావు? పోయినసారి 12 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే
నేను ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిచాను. నీవెట్లా ఓడిపోయినావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒకసారి 200 ఓట్లతో గెలిచావు, నీవెన్ని అడ్డదారులు దొక్కుతావో ఏం చేస్తావో ఉరవకొండ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకని విజయం అనేటువంటిది చాలా గొప్పదైనట్లు 3 సార్లు ఎమ్మెల్యే అయిపోతేనే ఏం పొడిచినావని నేను అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యే గారు ఏం చెప్తావు, అభివృద్ధి అంతా నువ్వు చేసినావా, ఏం చేసినావని నేను అడుగుతా ఉన్నా. ఎవరు చేసింది హంద్రీనివా కాలువా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీడిపల్లి రిజర్వాయర్తో సహా జీడిపల్లి వరకు కాలువ 99% నవ్వించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. చిన్న ఆయకట్టు వర్క్స్ చేస్తే 90,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు నువ్వు అన్నేళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు, ఏం చేసినావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వేం చేసింది? ఈరోజు లత్తవరం దగ్గర కాలువ తవ్విని కాంట్రాక్టర్ని అడిగితే చెప్తాను నువ్వేం చేసావు అనేది. వాళ్ళంతా కూడా ఇప్పేరు చెరువుకి కాలువ తవ్విని కాంట్రాక్టర్ని అడిగితే చెప్తాడు. కనీసం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ లేకుండా, జీవోలు లేకుండా కాలువలు తవ్వించి రైతుల నుంచి భూములు తీసుకొని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావే. నీకు వచ్చే కమిషన్ వస్తే చాలు, వాడు కాంట్రాక్టర్ ఏమైపోయింది, వాడు రైతు భూములు ఇచ్చినటువంటి వాడు ఏమైపోయింది గొప్పగా చెప్తున్నావు. ఏం చేసావని చెప్తున్నా. హెచ్ఎల్సికి మోడర్నైజేషన్ చేయించింది మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఫండ్స్ రిలీజ్ చేసింది, మీరున్నప్పుడు ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 5 టీఎంసీల కుదిస్తే చంద్రబాబు నాయుడు గారు 40 టీఎంసీల హంద్రీనివా ప్రాజెక్టుని నువ్వు నోరన్న తెరిచినావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అభివృద్ధి చేసినా అంటున్నా. ఏం చేసావని నేను అడుగుతున్నా. మా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చూడవా, వాళ్ళ ముఖాలు కూడా చూడవా ఎలక్షన్లప్పుడు? ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ఇంక బాగా తిరుగుతావు. ఇప్పుడు ఇంకా వేరే పార్టీల్లో అవకాశం లేదు కాబట్టి ఈ పార్టీలో చాలా రక్షకుడు మాదిరి ఇంకా పైరవ్యం చేసుకుంటూ ఆ ముఖ్యమంత్రుల మీ నాయకుల దగ్గర కాస్తూ వాళ్ళ ఇండ్లలో ఉంటూ ప్రాపకం పొందే ప్రయత్నం చేయడం తప్ప నీవు ఇంకొకటి ఏమి కాదని చెప్పి చెప్తా ఉన్నాము. మేము ఆ విధంగా నాయకుల దగ్గర పోయి ప్రాధేయపడి కాకాలు పట్టేవాళ్ళం కాదు. నేను ఏదైనా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఇత్త భాషణం చేసేవాడు, కానీ నీ ప్రియ భాషణం చేసి జగన్ గారిని మెప్పు పొందేకి మాట్లాడేవాడిని కాదు. మా జగన్ బాగుండాలని కోరి మాట్లాడేవాడిని నేను. నేను అది మా జగన్ గారి తెలుసు, నేను ఎట్లాంటి వాడో నేనేమనేటువంటిది తెలుసు. నేను ఎమ్మెల్యేగా మళ్ళా పోయినసారి 12 మంది గెలిస్తే నువ్వు ఓడిపోయినావు. ఎట్లా ఓడిపోయినావు ఏం చెప్తావు నువ్వు? నేను పోయి నాకన్నా దండేయండి లేకపోతే నా ఫోటోకు దండేయమని అడుగుతానా? ఏమో నీ చరిత్రలో ఎప్పుడైనా ఎవడన్నా అంటాడా నన్ను నాతో తీవ్రంగా విభేదించేవాడు కూడా నన్ను ఆ మాట అన్నలేడు. ఎందుకంటే ఎన్నికల కోసం అడ్డమైన గడ్డి తినేవాడిని కాదు. నీ మాదిరి కులతత్వాన్ని రెచ్చగొట్టి దేశ విదేశాల్లో ఉన్న నీ కులం వాళ్ళతో డబ్బులు తెప్పించుకొని ఎన్నికల్లో పోటీ, నేను ఒక్క ఉదాహరణ చెప్పమంటున్నా. ఎక్కడైనా కానీ నేను రెడ్డి కాబట్టి నాకు ఏయమని అడిగిన ఒక్క ఉదాహరణ చెప్పమంటా ఉన్నా. లేకపోతే నా పక్కన ఉన్నవాడు ఎవడన్నా అయ్యో పోయినసారి ఓడిపోయినాడు విశ్వ అన్న ఏంటంటే నేను వెంటనే తిట్టేవాడిని వాడిని. అట్లా కాదు, ఓట్లు అడగాల్సిన సానుభూతి అవసరంలో మనకు మేము చేశామని చెప్పి అడగాలని చెప్పేవాళ్ళం. ఎన్నికల కోసం గడ్డి తినే రకం కాదు. నీవెన్ని చేస్తావో అందరికీ తెలుసు. పక్క ఇంట్లోకి 9 చూస్తావు, పక్క ఇంట్లోకి గలాడు పెడతావు, అన్నదమ్ములు గలాడు పెడతావు, అక్క చెల్లెండ్లు గలాడు పెడతావు. నువ్వు ఏమైనా చేయగలడు. అవు నన్ను అసమర్థుడను నిజమే. నీ మాదిరి అరాచకాలు చేసే సమర్థత నాకు లేదు. రాంపురం పోయి అడిగితే చెప్తారు. అక్కడ రాంపురంలో ఎన్ని కొంపలు పిలిచినారు మీ వాళ్ళు, ఎంతమందిని వానికి వెనుక పోటీలు పట్టి బోయాల మధ్య తగాదాలు పెట్టి ఎంతమందిని చంపించినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ నాయన కౌకుంఠలో ఏం చేసినాడు? 1000 చీని చెట్లు కొట్టించినాడు రైతులవి, బోర్లు పొడిపించినాడు, గోడలు పడగొట్టించినాడు, ఇండ్ల మీద దాడులు చేయించినాడు. మీ నాయన అరాచకాలకు వ్యతిరేకంగా విశ్వాయం చేసినాడు. నేను ఆ రోజు నాయకత్వం మా నాయనతో పాటు కలిసి ఉండేది. నేను పోయినా ఎస్పీల దగ్గరికి, జాయింట్ కలెక్టర్ల దగ్గరికి, అక్కడ పోరాటానికి మీ ఊరికి అర్ధరాత్రి పూట్ల ఆయుధాలు పట్టుకొని కూడా పోయినాం మీ దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి. మేమేం చేయలేదని చెప్పి మాట్లాడతాం. ఏం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులుగా లీడర్లుగా మేము వెళ్ళి పోరాటం చేసాం. ఎస్పీ హుడా గారిని దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చెప్తే గ్రామంలో వచ్చి కూర్చొని చాటింపేస్తే ఒక్కడు కూడా హుడా గారి దగ్గరికి పోకుండా చేసినారు. మీరు
జాయింట్ కలెక్టర్ బన్వర్లాల్ గారు ఆ ఊరికి వచ్చి చాటింపేసి కూర్చుంటే ఒక్కడు కూడా పోకుండా చేసినారు. అట్లాంటి ఊళ్ళలో మీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఫైట్ చేసినాం, హీరోయిక్గా నిలబడినాం, మా ప్రాణాలని మా కుటుంబాన్ని కూడా బలిచ్చిన వాళ్ళం మేము. నీవేం నువ్వేదో పెద్ద నీతివంతుడు అని చెప్తావే, నాకు 1000 ఎకరాలు ఉన్నాయి. ఎక్కడ 1000 ఎకరాలు నీకు? నీ ఇల్లు ఎవడు? ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే ఫ్యూనరల్ ఎవరు చేసినారు? కాంట్రాక్టర్లు చేయాలా? మీ ఇళ్ళలో పెన్నెళ్ళు ఎవరు చేసినారు? 1000 ఎకరాలు ఉంటే కాంట్రాక్టర్లు చేయాలా పెళ్ళి? అమరావతిలో కూడా మీ తాతనే కొనిందా భూములు? మీ నాయన కొనిందా అమరావతిలో కూడా భూములు? ఏదో అంత గురువింద గింజ సామెత అంతా కూడా నీదంతా కూడా. నీకు మాకు ఎందుకు తగాద వచ్చిందో తెలుసా? నీకు దొంగ కళ్ళు అమ్ముకునే దగ్గర సారా తగాద వచ్చింది. మా ఊళ్ళో గ్రామ అభివృద్ధి కమిటీ పేరు మీద గ్రామంలో వీధులు గీసి ఊళ్ళో అంగడి పెట్టి హాస్పిటల్ కట్టినారు. ఆ డబ్బులతో స్కూల్స్ కట్టినారు, మా ఊరు డెవలప్ చేసినారు. నువ్వు రాకెట్లలోకి మా ఊళ్ళోకి రాకుండా మా ఊరి పైనంతా కూడా మీరు సర్కారీ చెట్లు అని చెప్పి నిజాం కళ్ళు అని చెప్పి గవర్నమెంట్దంతా దోపిడీ చేసి లారీలతో అమ్ముకునేవాళ్ళు. మీరు మా ఊరికి వచ్చినప్పుడు మేము మా నాయన చెప్పినాడు మా ఊరి వరకు రావద్దు, నీ భార్య మా ఊరి పాప, మా ఊరికి మీకు గలాట లేదు రావద్దు అని చెప్పినాడు. అంటే లారీలు తెప్పించి మా ఊరికి దౌర్జన్యంగా పంపిస్తావా? మా ఊరిలో మేము కొడితే మీ ఊరి వరకు పరిగెత్తిపోయినారు మీరు ఆ రోజు. గుర్తు చేసుకో, మీకు మాకు తగాద వచ్చింది గ్రామ అభివృద్ధి కోసం ఇచ్చే డబ్బుల్ని తప్పుడు పద్ధతుల్లో మీ కళ్ళు వ్యాపారం కోసం మా ఊరిని బలి చేయాలనుకుంటే ఆ రోజు నీకు వ్యతిరేకంగా ఫైట్ ప్రారంభమైంది. అది అంత దూరం పోయింది. నేను అందుకనే మిమ్మల్ని అందరూ కూడా మీ అందరికి కూడా చెప్పేది ఏమంటే, ఈయన ఈరోజు ఆడ కూర్చొని ఉపన్యాసాలు చెప్పుకుంటా, తప్పుడు లెక్కలు చెప్పుకుంటా, రాష్ట్రాన్ని గురించి సంక్షేమ కార్యక్రమాల్ని ఈరోజు వాళ్ళంతా కూడా దాన్ని రిసీవ్ చేసుకోలేనటువంటి పద్ధతిలో ఏం అభివృద్ధి చేసినా, మా గవర్నమెంట్ ప్రియారిటీ వెల్ఫేర్ స్కీమ్స్కి ఇచ్చింది. వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఈరోజు 1 లక్ష ఇండ్లు 32 లక్షల ఇండ్లు రాష్ట్రంలో కట్టిస్తూ ఉన్నాం. 25 వేల కోట్లు ఆసరా కింద ఇచ్చినాం. ఇంకొక 6 వేల కోట్లు సున్నా వడ్డీ కింద ఇవ్వబోతూ ఉన్నాం. రైతులకు సంబంధించి 6,500 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో మేము సరుకులను కొన్నాం. 54,000 కోట్ల రూపాయలు పైగా ధాన్యాన్ని కొన్నాం. మేము దాదాపు 100,000 కోట్ల రూపాయలు వ్యవసాయం పైన ఖర్చు పెట్టినాం. ఈరోజు ఆడవాళ్ల పైన 88,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టినాం. మేమేం చేయలేదని చెప్తావేంటి? నీ మాదిరి ఏమన్నా ఇసుక నీరు చెట్టు ఇవన్నీ అమ్ముకుంటా కూర్చొని నాడా? మా జగన్ గారు ఏమన్నా అభివృద్ధి అంటే ఏమనంట? అభివృద్ధి అంటే ప్రజల కొనుగోలు శక్తి పెంచాలా, ప్రజలకు ఆకలి తీర్చాలా, ప్రజల బాధలు తీర్చాలా. 4 రోడ్లేసి మేమే హైటెక్ సిటీలు కట్టుకున్నా కట్టినాం, మేమే దేశమంతా కట్టినాం అని చెప్పి ఉపన్యాసాలు చెప్పుకుంటూ అయిపోతుంది. ఏంది అభివృద్ధి అంటే? నువ్వేం చేసినావు? మా రాజశేఖర రెడ్డి గారు కట్టినారు, రేపు వాటన్నిటిని కూడా పూర్తి చేసేది కూడా మేమే. మేమే ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేపడతాం, వాటిని పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా డీసెంట్ ఫెలో మాదిరి ఫోజు కూడా ఏం నీ డీసెన్సీ? ఏం చేసినావు నువ్వు? ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు నీతోనే ప్రారంభమైంది అంతా కూడా. మర్డర్స్ గ్రామాల్లో అంతా కూడా సూడో నక్సలైజ్ అరాచకం అంతా నీ వల్లే వచ్చింది. మా నియోజకవర్గంలో నీ అనేవాడు ఒకడు ఎమ్మెల్యే కాకపోతే మా నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండేది. పోలీస్ స్టేషన్లో మర్డర్ చేయిస్తావా? పోనీ నీకేమైనా ధైర్యం ఉందా? ఊరికే ఎత్తు పొడు ఉంటే అయిపోయినా గుండెకాయ అనేది ఉందా నీకేమన్నా? ఎక్కడుంది నీ ధైర్యం? వణికి సస్తావే, చిన్న గలాట జరిగితే పెద్ద ఫోజు కొడతావా నువ్వు? నీ చరిత్ర నాకు తెలియదా? 3 ఏళ్ళ ఆరాధన వస్తూ ఉన్నావు, జనంలోకి వచ్చే ధైర్యం ఉందా? గన్మన్ లేకుండా 100,000 మందిలో పోతా నేను, నీకు ధైర్యం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. గన్మన్ లేకుండా బజార్కి వచ్చే ధైర్యం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మీ చంద్రబాబు గారి మీటింగ్లో ఉరవకొండలో డైరెక్ట్గా స్టేజ్ నుంచి కింద దగ్గర మీ 100,000 మంది జనంలో నడుచుకుంటా వస్తుంది, నీకు ఆ ధైర్యం ఉందా? ఏం చెప్తావు నువ్వు? సమర్థుడు అంటే నీ ఏం సమర్థుడు నువ్వు అంటే? నీకు ఈ సత్యంత ఈర్ష జిల్లా పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడిని అడిగినా చెప్తాడు
ఒకడు మంచి డ్రెస్ వేసుకుంటే సహించలేని మనస్తత్వం నీదని, ఒకడు కొంచెం ఎదిగితే సహించలేని మనస్తత్వం నీదని, ఎప్పుడు కూడా పితూర్లు కంప్లైంట్స్ చెప్పి ఇతరులను ఎవరిని కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీలో కూడా ఎదగకుండా చేసి ఎవరితోనైనా చేయగలుగుతావు, నీకు వావి వరస ఏమీ లేదు. నీవు నా గురించి ఒక్క ఉదాహరణ చెప్పు, పార్టీ కాని వాళ్ళతో చేతులు కలిపినాడనో ఇంకోంతో కలిపినాడనో ఒక్క ఉదాహరణ చెప్పమని నేను అడుగుతా ఉన్నా. నేను పోయి పాపం నాకన్నాయండి నా దండకేమని చెప్పు, నీ మాదిరి ఓడిపోతే అంత అనుభవం ఉందని చెప్తావు, పోలింగ్ బూత్లో ఏడుస్తారా గట్ట గట్ట గట్ట, కళ్ళల్లో నీళ్ళు పెట్టి ఏడ్చుకుంటా ఇంటికి పోతావా, వణుక్కుంటా కూర్చుంటావా, ఇంటికి వచ్చినంతనల్లా ఏడుస్తావా నన్ను మంత్రిని కాకుండా చేసినారని, నా కళ్ళలో ఒక్కరోజు నీళ్లు చూసినావా, నేను 3 సార్లు ఓడిపోయినా కూడా ఓటమిని హుందాగా తీసుకుంటా, ప్రజల ఇష్టం అది. ఈరోజు నాకు 2 లక్షల మంది చూస్తున్నారు, 2 లక్షల మంది నీది చూస్తున్నారా, చాలామంది చూస్తారు. ఒక పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ పొలిటికల్ పార్టీ తరఫున మాట్లాడినప్పుడు ఆ పొలిటికల్ పార్టీ అభిమానులతో పాటు మామూలు ప్రజలు 1 లక్షల మంది చూస్తారా, ఎవరిదైనా కూడా చూస్తారు. నీవు వ్యక్తిగతంగా పెడితే చూసినారా, నీ గొప్పతనం అది. 30 లక్షల మంది చూస్తారంటే ఏం చెప్పేది, నీ మాదిరి సొంత కులస్తులతో గ్రూపులు పెట్టించుకొని అవి పెట్టి ఇవి పెట్టి నానా హంగామా చేసి అంత నా లావు నా ఎత్తు చూడని చెప్పి చెప్పుకునేటువంటి రకంగా నేను అందుకనే చెప్తా ఉన్నా. ఇప్పటికైనా సరే నీవు పుట్టలోకి ఏలు పెట్టినావు, నన్ను రిలయన్స్ కేసులో దోపిడీ చేసినానమాట మాట్లాడతావా, నీ చరిత్ర ఏంది, దోపిడీ చరిత్ర నీదే నాదే అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క ఉదాహరణ చెప్పమంట, ఏ ఊళ్ళో అయినా కూడా ఎవరికైనా గలాట పెట్టింది, మీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ చేయడానికి వచ్చినా, మీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఏదైనా చెడ్డ ప్రచారం వచ్చినా కూడా మాట్లాడకూడదు ఆ విధంగా అని చెప్పిన వాడినే తప్ప, నీలాగా దిగజారి ఏ రాజకీయమైనా చేసేటువంటి వాళ్ళం కాదు మేము. అందుకనే ఊరికే గొప్పలు చెప్పుకునేది మా, నువ్వు నిత్యానంద స్వామి మాదిరి పోజు కొట్టద్దు, నీవు కేఏ పాల్ మాదిరి నేను చాలా మహాబలవంతుడని చెప్పుకోవద్దు. నీ బలం ప్రజలందరికీ తెలుసు, ప్రత్యేకించి ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. నీ వల్లనే అక్కడంతా కూడా అరాచకం. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఒక ఆమెను మర్డర్ చేస్తూ ఒక ఆయన్ని వెంకటేష్ అనేవాడిని మర్డర్ చేస్తే ఆ విషయంలో పేర్లు తప్పించడానికి వాళ్ళ కోసం రాజీ కోసం 1 లక్ష రూపాయల మధ్యవర్తులతో నడిపింది నువ్వు కాదా అని నేను అడుగుతా ఉన్నా. రాంపురంలో మర్డర్ చేస్తే ఒక ఆడామె పాపం భర్త చనిపోయినాడు 30 ఏండ్లకే, ఆమెని మేము మీ అన్న మీద కేసు ఉందని చెప్పి ఆమెను హింసించింది వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా. అత్తకి కోడలికి మధ్య తగాదా పెట్టినావు, వాళ్ళ ఇంట్లో కొడుక్కి ఆమెకి మధ్య తగాదా పెట్టినావు, ఆ కేసు కొట్టేయించడానికి ఈరోజు ఐజీ ఎవరో చర్చలకు వచ్చినాడు ఆ పేరు చెప్పమంటావు, అనంత చేయించుకొని ఆయన పేరు నాతో చెప్తావా, లాభమంతా నువ్వు చేయించుకొని నేను ఆయన పేరు చెప్పాలా, ఆయన ఏం చేస్తాడు పాపం. మీ గవర్నమెంట్ ఒత్తిడి చేస్తూ ఉంటే మీ గవర్నమెంట్ తరఫున ఆయన వచ్చి మాట్లాడింటాడు నా దగ్గరకు వచ్చి, నువ్వు ఊరికే ఉంటే సిఐడి కేసు చేసి ఆ పేరు తొలగిస్తామని ఏదో చెప్తాడు ఆయన, ఏదో చాలా గొప్పవాడు న్యాయస్థానానికి గౌరవం ఏంది, గౌరవం ఉందా నీకు, పెద్ద చిన్న అనేది ఉందా నీకు, ఏమన్నా ఎవరినైనా అన్న అనిపించే అలవాటు ఉందా నీ జీవితంలో. నీవు ఒక మాజీ ఎంపీని కొట్టించినవే నీకు పెద్ద చిన్న ఉందా, ఆ రోజు అంద్రి నీవు పైన రిప్రజెంటేషన్ ఇచ్చకపోతే కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అనంత వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళందరి మీద షర్టు చింపించి నీ జనంతో దాడి చేయించలేదా, నీకు పెద్ద చిన్న అనేది ఉందా, గౌరవం ఉందా, ఎక్కడుందా, నువ్వు ఒక పెద్ద నేను చాలా గొప్పవాడినని విర్రవిగా మనస్తత్వం ఉందా పని, నీది ఏంది లేదు నాకు తెలుసు బాగా, నీకు దమ్ముడి ధైర్యం లేదు, ఒక నిజాయితీ లేదు, ఒక వాస్తవం చెప్పవు, అన్నీ కూడా ఆడంబరాలు దొంగ తిరుగుడు మాటలు పచ్చి అబద్ధాలు, నీకే అబద్ధాల హరిశ్చంద్రుడు అని విరుదిస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రాణమిత్రులు కూడా ఉన్నారు, మా అన్న కూడా జర్నలిస్టే, జర్నలిస్ట్ విలువల గురించి జర్నలిస్టుల గురించి నాకు ఆయన పాఠాలు చెప్పాల్సిన పనిలా, నేను
నీ తాబేదారులుగా ఉన్నటువంటి వాళ్ళని నీ బూట్లు చూసే ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళ గురించి కామెంట్ చేశా నేను అంతే ఆయన సాక్షి చాలా జర్నలిస్ట్ విలువల గురించి మాట్లాడైనా సాక్షి గురించి మాట్లాడతాడు ఈ మధ్య సాక్షి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాస్తున్నారని ఏమంటే కేసులు వేసినాడంట సాక్షి పత్రికల మీద పత్రికల మీద కేసులు వేసి పత్రికలు కూడా బ్లాక్మెయిల్ చేసి నైజం నీదే అని చెప్తా ఉన్నా సాక్షి పత్రిక మీద ఎన్ని కేసులు వేసినావు మేము వేసినాం ఏమయ్యా మా పైన ఇన్ని రాస్తున్నారు ఎప్పుడైనా పత్రికల మీద కేసులు వేసి జర్నలిస్టులని కోర్టులు తిప్పి చాలా గొప్ప పని ఇప్పుడు భయం వచ్చింది సాక్షి అన్నట్టు చెప్పుకుంటా ఉన్నా నీకు అందుకనే జర్నలిజం పైన గౌరవం లేదు దేనిపైన గౌరవం లేదు అని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తాను.